నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు మారెళ్ల సాయిమోహన్ గురువు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. శ్రీమన్ మహాగణాధిపతి నమః. సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమః. సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. కర్కాటక రాశి వారికి ఈ 2022 జనవరి నెలలో 23వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు వారఫలం ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి జాతకులకు ఎవరైతే శుభ ఫలితాలు ఇవ్వాలో ఆ గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య సంచరిస్తున్నాయి. ముఖ్యంగా చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. విద్యార్థులు అత్యధిక శ్రద్ధ వలన మాత్రమే ఉత్తీర్ణత, పరీక్షల్లో గుర్తింపు మరియు అంటే ఎంచుకున్న పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు సాధించి ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించేదానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ కర్కాటక రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ వారం రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ శుభయోగ ఫలితాలు ఇచ్చే వాళ్ళందరూ సంచరిస్తున్నారు. ముఖ్యంగా పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్న విషయాన్ని తెలుసుకోవాలి. షష్టమ స్థానంలో కుజుడు, శుక్రుడు, చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. స్త్రీ సంబంధ రీత్యా ఎటువంటి వివాదాలకు వెళ్లకుండా దూరంగా ఉండాలి. అదేవిధంగా సప్తమ స్థానంలో రవిబుధులు మరియు శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు రాకుండా దాంపత్య జీవితంలో శుభాలు పొందేందుకు ఒకరు సంయమనం పాటించాలి. అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం పొందేందుకు అవకాశం కలదు. వారం చివరిలో లాభస్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార కారణంగా ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనప్పటికీ రాహువు రాజకీయ నాయకులకు సంబంధించి పదవి యోగ్యతను, ఉన్నతమైన లాభాలు చేకూరేందుకు ఎంతో దోహదపడతాడు. ముఖ్యమైన విషయాల్లో కూడా పిల్లలు, విద్యార్థులు అత్యధిక శ్రద్ధ వల్ల ఉత్తీర్ణ పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలాగే ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేస్తే మంచి జరుగుతుందంటారు? అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి గురువుకి ప్రతి దేవత అయిన గురు సంబంధమైన ఆలయాలు దర్శించడము లేదా ఇంటి దేవతారాధనను ఆరాధించడం తప్పనిసరి. ధన్యవాదాలు గురుగారు. శుభం భూయాత్.